हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल सत्य स्मार्ट टिप्स तेलुगु। फ्रेंड्स, इवाल्टी वीडियो नेनु मी मुंदुकी पट्टु चीरलु ड्राई क्लीनिंग अवसरं लेकुंडाने नेनु इंट्लो एला वाश चेसुकुंटानो मीकु चूपिस्तानंडि। लेट्स बिगिन। मुंदुगा मनं ओक टब लोकी సాఫ్ట్ వాటర్ తీసుకోవాలండి, అంటే మన డ్రింకింగ్ మినరల్ వాటర్ అన్నమాట। తీసుకున్న తర్వాత ఇందులోకి మనం షాంపూ గాని వాషింగ్ మెషిన్ టాప్ లోడ్ ఫ్రంట్ లోడ్ పౌడర్ లిక్విడ్స్ గాని తీసుకోవాలి। నేనైతే లిక్విడ్ తీసుకుంటున్నానండి నాకున్న అవైలబిలిటీని బట్టి। ఈ వాషింగ్ మెషిన్ లిక్విడ్స్ వల్ల మనకి నురగనేది తక్కువ వస్తుంది, అంటే మురికిని కూడా బాగా వదలగొడతాయి। దీనివల్ల మనకి ఎక్కువ నురగ వచ్చింది అనుకోండి, మనం ఎక్కువ సార్లు చీర జాడించాల్సి వస్తుంది, అప్పుడు రంగు అన్నది చీరది ఎటువంటి పట్టు చీరైనా రంగు ఎక్కువగా దిగిపోతూ ఉంటుంది। అందుకోసం నేను ఈ వాషింగ్ మెషిన్ పౌడర్స్ అన్నవి నురగ తక్కువ ఇస్తాయి కాబట్టి నేను వీటిని ప్రిఫర్ చేస్తానండి। మనం షాంపూ అయినా కూడా రెగ్యులర్ షాంపూ ఏదైనా కూడా మీరు అలాంటివి యూస్ చేసుకోవచ్చు, లేదంటే కుంకుడు పులుసు అయినా సరే మీరు బాయిల్ చేసి ఫిల్టర్ చేసుకొని యూస్ చేసుకోవచ్చండి। ఇప్పుడు మనం ఏ పట్టు చీరని అయితే జాడించుకోవాలి అనుకుంటున్నామో ఆ పట్టు చీరని చూపించే విధంగా కుచ్చుళ్ళు వేసుకొని ఈవెన్గా మడత పెట్టుకొని మనకు చీరలు కిందకి కడతాం కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్గా మనకి కుచ్చుళ్ళు అనేవి కంపల్సరీ మాసిపోతాయి। అంతేకాకుండా మనం బోన్ చేసినప్పుడు ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడికైనా ఆయిల్ ఏదైనా పడినప్పుడు ఆ పార్ట్ మీద ఆ రెండింటి పార్ట్ మీద ముందుగా మనం కాన్సన్ట్రేషన్ చేయాలి। దీనికోసం నేను ముందుగా వాటర్లోని ఈ కుచ్చుళ్ళన్నీ కూడా ఈవెన్గా ఒక 2 మినిట్స్ శుభ్రంగా వాష్ చేసుకుంటాను। అంతేకాకుండా ఎక్కడైనా మరక పడింది అనుకుంటే ఆయిల్ గ్రీజ్ ఏదైనా అది వాష్ చేసుకున్న తర్వాత అప్పుడు చీరంతా మనం ఈ నురగలో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా ఉతుక్కోవాలి। ఎందుకంటే పట్టు చీరలు అనేవి మనం నీటిలో పెట్టిన తర్వాత ఎంత కాస్ట్ శారీస్ అయినా కూడా రంగు అన్నది దిగడం జరుగుతుంది। ఇందుకోసం నేను మాక్సిమం మురికి ఎక్కువగా ఉన్న పార్ట్స్లో ముందుగా కాన్సన్ట్రేషన్ చేసి తర్వాత చీరంతా మనం ఒక 2 మినిట్స్ పాటు ఈ విధంగా వాష్ చేసుకుంటే మనకి కలర్ అనేది తగ్గడం జరుగుతుందండి। నేను వాష్ చేస్తున్న సారీ వచ్చి ఉప్పాడ పట్టు చీర। ఇలా మనం మొత్తం వాష్ చేసుకున్న తర్వాత శుభ్రంగా నురగపోయే వరకు 2 నుంచి 3 సార్లు మీరు అదే సాఫ్ట్ వాటర్లో జాడించుకొని బట్టలు ఆరబెట్టిన తాడికి స్ట్రైట్గా పట్టుకొని క్లిప్స్ పెట్టుకున్నట్లయితే నీట్గా ఎక్కువగా నలిగిపోకుండా నీట్గా వచ్చేస్తుంది। మనం ఐరన్కి ఇచ్చుకుంటే కొత్త చీరలాగే మెరుస్తుందండి। ఈ ఉప్పాడ శారీస్ అయితే పల్చగా ఉంటాయి కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లైట్ రివైవ్ లిక్విడ్లో కూడా గంజి పెట్టుకొని ఆరబెట్టుకోవచ్చు। ఇంకెప్పుడైనా సరే ఈ పట్టు చీరలు ఉతికి ఆరేసుకునే బెస్ట్ టైం ఏంటి అంటే కనుక మార్నింగ్ 11 లోపు అండి, లేదా ఈవినింగ్ 3:30-4 తర్వాత ప్రిఫర్ చేయండి। ఎందుకంటే వేడి ఎండలో వేసినట్లయితే మనకి కలర్ అన్నవి ఫేడ్ అవ్వడం జరుగుతుంది, కలర్ అన్నది లైట్ అయిపోతాయి। ఇంత కాస్ట్లీ శారీస్ మనకి కలర్ పోతే మనకి చాలా ప్రాణం పోయినట్టు అయిపోతుంది కాబట్టి నేను చెప్పిన వేడి తక్కువ ఉండే టైమ్స్ ప్రిఫర్ చేయండి, మనకి కలర్ ఫేడ్ అవ్వడం అనేది జరగదు। ఫ్రెండ్స్, చూసారు కదండి నేను ఏ విధంగా నా శారీస్ని డ్రై వాష్ అవసరం లేకుండా ఇంట్లోనే వాష్ చేసి పెట్టుకుంటున్నాను। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఎప్పటిలాగే మీ సపోర్ట్ నాకు తెలియజేస్తూ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ బటన్ ట్యాప్ చేయండి, అప్పుడే నా ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।